వెల్కమ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు విశిష్టత ఏంటో మన అందరికీ తెలిసిందే కదా. సో తొలి ఏకాదశి, తొలి ఏకాదశి నుంచి మనకి పండుగలన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, పూజా విధానం ఏంటి, ఏమేమి ప్రసాదాలు చేస్తారో నేను ఈ వీడియోలో డిస్కస్ చేసేస్తున్నాను. అండ్ ఆల్సో మన నా తొలి ఏకాదశి అయితే పూర్తయిపోయింది పూజ. సో ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. తొలి ఏకాదశికి చాలా మంది చాలా రకాల ప్రసాదాలు చేస్తారు, పేలాల పిండితో ప్రసాదం చేస్తారు. సో మా వెస్ట్ గోదావరిలో ఏంటంటే మేము కుడుములు చేస్తాము. సో కుడుములు చేస్తున్నాను మార్నింగ్ లేచి, అంటే నేను కాదు మా అత్తమ్మతో చేయిస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ తీసుకుని అందులో పచ్చిశనగపప్పు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాగా మరిగించాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం 1 గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాం కదా, అది మొత్తం ఇందులో పోసేసి తిప్పేసుకోవాలి. ఇలా బియ్యం రవ్వ మొత్తం అందులో పోసేసి కొంచెం కలిపేసి 5 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తే మొత్తం ఇలా అయిపోతుంది, మొత్తం ఉడికిపోతుంది. సో మనం ఆయిల్ వేసాం కదా, చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా చుట్టుకోవాలి. తొలేకాదశికి మ్యాక్సిమం మా సైడ్ అంతా కుడుమెలా చేస్తారు. సో తొలేకాదశికి, వినాయక చవితికి, ఇవన్నీ పూజలకి మేము కుడుమెలా చేస్తాము. అంటే కుడుములతో పాటు ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఉండ్రాళ్ళు, బెల్లపు తాలికలు అని చెప్పి. సో ఇలా అయితే ఉండలు చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర ఉన్నా, ఇడ్లీ పాత్రలు ఉన్నా చేసుకోవచ్చు, లేకపోతే కుక్కర్ ఉన్నా సరే కుక్కర్లో 1 గిన్నె పెట్టేసుకుని దాంట్లో పెట్టేసి ఉడికించేయడమే. 5 మినిట్స్లో అయిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. 5 మినిట్స్ ఇలా స్టీమ్ చేసుకున్నాక మూత తెరిచి చూస్తే మన కుడుములు రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసేద్దాం, దేవుడికి ప్రసాదం తీసేసి పక్కన పెట్టేద్దాం. పూజ దగ్గరకు వచ్చేస్తే నేను ఎలా అయితే డెకరేట్ చేశాను, మాకు పూజ రూమ్ సపరేట్గా అయితే లేదు, డోర్ పక్కనే చిన్న క్యాబినెట్ టైప్ కట్టించారు. సో నుంచినే పూజ చేసుకోవాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం, ఇంకా వినాయక చవితి టైప్ అయితే వేరేగా మనం పీఠం పెట్టుకోవాలి. అసలైతే విష్ణుమూర్తికి రావి ఆకుల దీపం అంటే ఇష్టమంట. సో ఇక్కడ రావి ఆకులు అందుబాటులో లేవు కదా, మామూలు దీపకుందుల్లోనే దీపారాధన అయితే చేసేసాము. సో తొలి ఏకాదశి అంటే మనకి 24 ఏకాదశులు ఉంటాయి, అందులో ఫస్ట్ వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి తర్వాత మనకి దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా పండుగలన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మనకి 2021లో జూలై 20వ తేదీన తొలి ఏకాదశి వచ్చేసింది. అన్ని పండుగలకి నార్మల్గా ఎలా పూజ చేస్తారో ఇప్పుడు కూడా అలాగే పూజ నార్మల్గా చేసుకుంటాం. ప్రసాదం అయితే కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని విధాలుగా పెడతారు. మా వెస్ట్ సైడ్ అయితే మేము కుడుములు ప్రసాదంగా పెడతాం. సో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ కథ సారాంశం వచ్చినట్టయితే శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనంలో శేషతల్పంపై 4 నెలల పాటు నిద్రపోతారంట. ఈ 4 నెలల్ని చాతుర్మాసం అంటారు. సో నిద్రపోయే లేచిన మధ్యలో ఉన్న 4 నెలల్ని చాతుర్మాసం అని అంటారంట. మనం వింటూనే ఉంటాం చాతుర్మాస దీక్ష, చాతుర్మాసంలో ఇలా చేయాలి, చాతుర్మాసంలో ఇవి తినాలి అని. సో ఈ 4 మంత్స్ని చాతుర్మాసం అంటారు. చాతుర్మాసం అంటే ఆషాఢం నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు 4 నెలలు ఉంటుంది కదా. సో ఈ 4 నెలల్ని చాతుర్మాసం అంటారు. అసలైతే తొలి ఏకాదశికి ఇంకా ఒకదాన్ని చేసుకోవాలనుకున్నాను, ఈసారి మా అత్తమ్మ కూడా ఉన్నారు కదా, సో ఇద్దరం చేసుకున్నాం. నెక్స్ట్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది. సో అప్పటి వరకు ఉండమని అడుగుతున్నాను, కానీ మళ్ళీ వస్తాను వీలైతే అంటున్నారు, చూడాలి. సో దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి అరటిపళ్ళు, మేము చేసుకున్న కుడుములు, ఇంట్లో వేరే స్వీట్స్ ఉంటే అవి ఇవన్నీ స్వామివారికి నైవేద్యం పెట్టేశాను. Oh
చేసుకుంటూ ఉన్నాము. ఈలోపు పైన ఆంటీ వచ్చారు, ఓనర్ ఆంటీ. సో ఆవిడ కూడా ప్రసాదం తెచ్చేశారు సేమియా. నమో రాతపతయే, నమో గణపతయే, నమో ప్రమదపతయే, నమస్తేస్తు లంబోదరాయ కదంతాయ. సో ఇదండి పూజ. పూజ అయితే చాలా బాగా జరిగింది. మరి పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలో మనందరికీ తెలిసిందే కదా. పెట్టిన ప్రసాదాలన్నీ తినాలి, అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా పూజ చేస్తాం కదా. సో ప్రసాదాలు తినేసి ఇంకా ఈ వీడియోతో టాటా బై బై చెప్పేస్తున్నాను. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, దిస్ ఇస్ తేజు, బై బై.